ప్రభుత్వం ఏ విషయంలో అయినా మైనారిటీల యొక్క హక్కులకు, మైనారిటీలకు కావలసిన రావలసిన వాటాలను, కోటాలను చాలా చిత్తశుద్ధితో వీటిని అమలు చేస్తాం. గవర్నర్ గారి కోటాలో మేమిద్దరిని ఎమ్మెల్సీలు చేస్తే ఒక ఎమ్మెల్సీని మైనారిటీ నియమించడం ద్వారా రాజకీయంగా కూడా వాళ్లకు వేదిక కల్పించాలన్న ఆలోచనతోటి మైనారిటీలకు మేము అవకాశం కల్పించినాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం క్రిస్టియన్ మైనారిటీ కానీ, ముస్లిం మైనారిటీ కానీ, సిక్ మైనారిటీలకు సముచితమైన స్థానం కల్పించడంలో, మైనారిటీ హక్కులను రక్షించడంలో మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఇంకా ఏమైనా ఉంటే కూడా ఎంఐఎం పార్టీ తరఫున అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏమైనా సూచనలు చేస్తే కూడా తప్పకుండా వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్తామని నేను చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అదేవిధంగా యూనివర్సిటీస్ గురించి అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రస్తావించడం జరిగింది వైస్ ఛాన్సలర్లో కూడా మైనారిటీస్ నేయాలని. గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ నియామకాలం జరిగిన కాలయాపన కానీ నిర్ణయాలు కానీ ఏ రకంగా ఉండేనో మీకు తెలుసు. అందుకే మీ ద్వారా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి నేను చెప్పదలుచుకున్న, ఆల్రెడీ యూనివర్సిటీలు మేలో వేకెన్సీస్ రాబోతున్న వైస్ ఛాన్సలర్స్వి, కానీ ఇప్పుడే సెర్చ్ కమిటీ నేసి దాన్ని పూర్తి స్థాయిలో మేము వైస్ ఛాన్సలర్లు నియమించాలన్న ఆలోచనతో సెర్చ్ కమిటీ వేసినాం. తొందరలోనే నియామకాలు జరిగితే తప్పకుండా మైనారిటీలకు రావాల్సిన వాటా కోటా వస్తుంది. మేము తీసుకున్న నిర్ణయాన్ని యూజీసీ కూడా తెలంగాణ గవర్నమెంట్ను అభినందించింది, ఎందుకంటే సరైన సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. తప్పకుండా పేద విద్యార్థులకు విద్యను అందించే యూనివర్సిటీలను ఖాళీలు పెట్టొద్దు అన్న ఆలోచనతోటి మేము ఆ నిర్ణయంతో ముందుకు వచ్చినాం. తప్పకుండా ఈ విషయాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పల్లా రాజేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ వారు ఒక మాట చెప్పిండ్రు, ఏమని, ప్రజాపాలన మీరు ప్రగతి భవన్లో ఒకటే రోజు మొదలుపెట్టారు, మీరు మాట్లాడిర్రు, ఒకరోజు మీరు వచ్చిపోయినరు, మిగతా ఎవరు రాలేదు, అక్కడేదో అవుట్ సోర్సింగ్ ఉన్నోళ్ళని. నేను వారికి సూచన చేయదలుచుకున్నాను, ఎందుకంటే వారు రెండుసార్లు శాసనమండలి సభ్యుడిగా డాక్టరేట్ చదువుకున్నారు, వారికి పరిపాలన పట్ల, అందులో ఆనాటి ముఖ్యమంత్రి గారికి కుడి భుజంగానో ఎడం భుజంగానో ప్రభుత్వ నిర్ణయాలలో వాళ్ళు చాలాసార్లు ఉన్నారు. ఎందుకనంటే వారికి పరిపాలన పట్ల నేను మొదలు పెట్టిన రోజు స్పష్టంగా చెప్పిన మంగళవారము శుక్రవారము ఇక్కడ ప్రజల తరఫున ఇక్కడ ప్రభుత్వము ఉంటుంది, అక్కడ నేనే కాదు నా సహచర మంత్రులు ధనసరి అనసూయ, సీతక్క, దుద్దిల్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఈ మంత్రులందరూ కూడా అక్కడికి వెళ్ళడమే కాకుండా అవుట్ సోర్సింగ్ కాదు అధ్యక్ష, వీళ్లకు మరి ఐఏఎస్లకు అవుట్ సోర్సింగ్ పెద్ద తేడా తెలియదేమో, ఎందుకంటే రిటైర్ అయిన వాళ్ళందరినీ సలహాదారుల కింద పెట్టుకొని ఆ ఆలోచనతో మమ్మల్ని కూడా అట్లా అనుకుంటుందేమో. దివ్య అనే ఐఏఎస్ ఆఫీసర్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫీసర్గా అక్కడ నియమించినాం. ఇదే కాకుండా 12 శాఖల నుంచి 21 మంది అధికారులను అక్కడ ఏర్పాటు చేసినాము. అదేవిధంగా అక్కడ హౌజింగ్ అంటే అక్కడ వచ్చే మెజారిటీ సమస్యలు ప్రజలు వస్తున్నాయి, ధరని లేకపోతే హౌజింగ్, ఎవరి పాపం అధ్యక్ష ఇది, ఈ పాపాన్ని ఎవరు మూటగట్టుకున్నారు. ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు మేము ఇస్తే 10 ఏళ్ళ మీరు ఏ పేదోడికి ఇల్లు ఇవ్వకపోవడం వల్లనే కదా ఇవాళ వేలాది మంది పంజగుట్ట వరకు ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితులు, ప్రజలు మీరు ఎన్నడూ ఆ గేట్ల దగ్గరికే రానియలేదు కదా, 15 ఫీట్ల ముళ్ళకంచలేసి అడ్డం పెట్టి పోలీసుల పహారాల మధ్య మీరు కాపలా కాసి తెలంగాణ వాడు అనేటోడు ఎవడు ఆ వైపే కన్నెత్తి చూడకూడదని అడ్డుకొని కార్పొరేట్ కంపెనీలలో పెద్ద పెద్ద కార్లలోళ్ళు లోపలికి బాజాబ్తో వస్తుంటే తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళు రోడ్డు పక్కన ఆ పక్కన దోషులాగా నిలబడి అర్ధాకలితోని చూస్తుంటే పెద్ద పెద్ద ఎంపాల కార్లలో మీ దాంట్లోకి లోపలికి వచ్చి పోతూ ఉంటే వాళ్ళకేమో రాజస్వాగతం పలుకుతూ వీళ్ళని మాత్రం హీనంగా చూసిన రోజులు పోయి అక్కడుండే 15 ఫీట్ల ముళ్ళ కంచెల్ని 7 తారీఖు నాడే బద్దలు కొట్టినాము. మా మిత్రుడు 9 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తా అని ముందుకు జరుపుకున్నాడు, 7 తారీఖు నాడే ప్రమాణ స్వీకారం చేసిండు అని చెప్పిండు. అవును, 9 బదులు 7 నాడే చేసిన, ఎందుకనంటే మాకందరికి ఆతృత ఉండే ఈ ముళ్ళ కంచెల్ని అర్జెంటుగా బద్దలు కొట్టాలి, ఆ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ బిడ్డలు ఆ ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకొని దుర్మార్గమైన పాలన అందిస్తున్న ఆనవాళ్లను నేలమట్టం చేయాలన్న ఆలోచనతోని 9 తారీఖు అనుకున్న ప్రమాణ స్వీకారాన్ని 7 తారీఖు నాడు
ఏ నిమిషంలో మేము ప్రమాణ స్వీకారం మొదలుపెట్టినామో ఆ నిమిషంలోనే ఆడ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలకు ప్రవేశం కల్పించినాం. ఆ ఆనందం చూస్తే శ్రీలంకలో రాజపక్షే రాజ సౌధం మీద శ్రీలంక ప్రజలు ఏ రకంగా ఆ రోజు ప్రవర్తించినరో ఇక్కడ కూడా అదే విధంగా తెలంగాణ ప్రజలు అక్కడికి వచ్చారు అధ్యక్ష. ఇది కళ్ళ ముందు జరిగిన చరిత్ర. అందుకే 9 తారీఖు బదులు 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేపట్టిన అధ్యక్ష ఈ ముళ్ళకంచెల్ని బద్దలు కొట్టడానికే. ఆ గేట్లు బార్లా తెరిచి మా తెలంగాణ బిడ్డలు అందులోకి రావడానికి, ఎందుకంటే వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి కట్టిన పన్నులతో కట్టిన సౌదాలు అవి. అవి మీకు శ్వేత సౌదాలేమో కానీ మీరు ఏ సౌదాలు అని మీరు అనుకుంటున్నారో మాకు తెలియదు. కానీ మా ప్రజలకు అక్కడి నుంచి మంచి పరిపాలన అందించాలన్న ఆలోచన మాది. అందుకే మేము దానికి జ్యోతిరావు పూలే పేరు పెట్టినాం అధ్యక్ష. బలహీన వర్గాలకు ఆరాధ్య దైవమన సామాజిక న్యాయానికి ప్రతీక అయిన జ్యోతిరావు పూలే పేరు దానికి పెట్టి అక్కడి నుంచి మంచి పరిపాలన అందించాలన్న ఆలోచన చేస్తున్నాం. కనీసం వాళ్ళనైనా ఆ నిర్ణయానైనా మీరు అభినందిస్తారేమో అనుకున్నాం, కానీ ఎందుకో మరి మీకు మనసు రాలే. అదేవిధంగా అధ్యక్ష, అదే ఇక పాపం వాళ్ళ ఏంటంటే వాళ్ళకి ఆదర్శ దైవము వాళ్ళ కులదైవం కిరణ్ కుమార్ రెడ్డి గారే ఉన్నట్టున్నారు. ఎందుకంటే వాళ్ళకంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారే ఉండే వారి వారసత్వం వీరు పుణికిపుచ్చుకున్నట్టున్నారు. ఏదున్నా గత ప్రభుత్వం వేసిందంటే గత ప్రభుత్వం ఎవరు అధ్యక్ష? కిరణ్ కుమార్ రెడ్డి కదా. ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు అధ్యక్ష? వాళ్ళకి ఆదర్శ రాముడా? ఇట్లున్నది వాళ్ళ అవగాహన. ఏం చేస్తాం, మేనేజ్మెంట్ కోటాలు వస్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి అధ్యక్ష. చదువుకుంటే కొంచెం మెరిట్ ఉంటే ఈ సమస్యలు ఉండవు. కొంచెం అవగాహన కల్పించుకోవాలి అధ్యక్ష. గుంటూరులో చదువుకున్న వాసనలు ఇంకా పోయినట్లేవు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇట్లా తెలంగాణ చరిత్ర మసకబారిపోతే సానబట్టి వెలికి తీసి మట్టిలో మాణిక్యాలను బయటికి తేవాలన్న ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది. అందుకే ఈరోజు మేము ఈ విధానాలను అన్నిటిని కూడా ఒక బాధ్యతాయుతంగా ఒక యజ్ఞంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. వారు ఏ సూచన అయినా చేయొచ్చు. నేను ఓపెన్గా స్వాగతం పలికిన ఎవరైనా రావచ్చని. పాపం కొంతమంది ఎమ్మెల్యేలు సాంప్రదాయబద్ధంగా ముఖ్యమంత్రి గారిని కలిసి వాళ్ళ నియోజకవర్గాల సమస్యలని చెప్పుకుందామని వచ్చిండ్రు అధ్యక్ష. ముఖ్యమంత్రిగా నా బాధ్యత ఏంది అధ్యక్ష? నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. 119 మంది శాసనసభ్యులు, 40 మంది శాసన మండలి సభ్యులు, అదేవిధంగా 17 మంది లోక్సభ సభ్యులు, 7 మంది రాజ్యసభ సభ్యులు, మిగతా జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు అధ్యక్ష. ముఖ్యంగా ఈ సభలో ఉన్న సభ్యులు ఎవరు వచ్చినా కలవాలనుకున్నప్పుడు వాళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చిన అంశాలను పరిగణలోకి తీసుకొని చేయగలిగింది ఏదని ఉంటే చేయాలనేది నా ఆలోచన అధ్యక్ష. సొంత మనుషులను కూడా నమ్మకుండా వాళ్ళని అనుమానించినట్టు, వాళ్ళను అవమానించినట్టు, వాళ్ళని ప్రశ్నించినట్టు, నిలదీసినట్టు పత్రికలలో వార్తలు వస్తున్నాయి అధ్యక్ష. పాపం వాళ్ళు పత్రికా సమావేశాన్ని పెట్టుకొని వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అట్లా అనుమానించకండి, మేము మీలాక కాదు, మేము మీలాక బురద జల్లము. గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా సమస్యలను తీసుకొని వినతి పత్రాలు తీసుకొచ్చే శాసనసభ్యులు ఎవరైనా మా ప్రభుత్వం కలుస్తుంది, వాళ్ళు చెప్పేది వింటుంది. మా ప్రభుత్వము అంత మీలాగా వ్యవహరించదు, మేము మీలాగా కాదు. అది మీరు అడిగేదాన్ని బట్టి ఉంటుంది. మీలాంటోడు వస్తే చార్మినార్ రాసేయమన్నాడు అనుకో, ఆ చార్మినార్ రాసేయాలంటే గతంలో ఇట్లాంటివి జరిగి ఉండొచ్చు, ఇప్పుడు అట్లా జరగవు. ఇప్పుడు మంచి ఏదని ఉంటే ప్రజలకు ఉంటే తప్పకుండా చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అసదుద్దీన్ ఓవైసీ గారు ఈ బిల్డింగ్ పినలైజేషన్ బీపీఎస్ స్కీమ్ గురించి మాట్లాడడం జరిగింది. హైకోర్టులో స్టే ఉంది. సుప్రీంకోర్టులో ఉన్న ఇతర రాష్ట్రాలు ర్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద ఏమున్నాడో పెట్టడం వల్ల అది ఆగింది. డెఫినెట్గా అడ్వకేట్ జనరల్తో మాట్లాడి ఈ విషయాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని తప్పకుండా
వాటిని కూడా పరిష్కరిస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పెన్షన్ గురించి, ఓల్డేజ్ పెన్షన్స్ గురించి కూడా పడట్లేదు అంటారు అధ్యక్ష. అసలు 2 నెలలు ఆలస్యంగా గత ప్రభుత్వంలో చాలాసార్లు ఇచ్చారు అధ్యక్ష. ఈసారి ఇప్పటికే 80% ఓల్డేజ్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. మిగతా 20% కూడా ఈ నెల 15 తారీఖు లోపల ఆ పెద్ద మనుషులకు, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి వాళ్లకు వాళ్ళ ఖాతాలో పెన్షన్ నిధులు వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. తప్పకుండా 80% వేసినాం మేము, మీలా కపోతాలు చెప్పం. మేము అందుకే చెప్తున్నా అన్ని వేసినాం నాయన, 20% ఈ మంత్ పెండింగ్ ఉన్నది. అందుకే చెప్తున్నా, నేను పూర్తిగా అధికారిక సమాచారం తీసుకొనే ఇక్కడ నుంచి నేను మాట్లాడుతున్నా. గతంలో జరిగినట్టుగా ఇప్పుడు జరగదు, అట్లాంటి వాటికి తావు ఉండదు. వాటిని సమూలంగా, గతపు ఆనవాళ్ళను అన్నిటినీ సమూలంగా మొత్తం మార్పు చేసే బాధ్యత మాది అధ్యక్ష. ఏం చింత చేయకండి, మీ ఒక్క ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించదు. నాది జిమ్మెదారి మీ ఆనవాళ్ళు లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు అందరికి తెలియజేస్తున్నా అధ్యక్ష.